హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీస్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన దీపక్స్ సిల్వర్ ఎంపోరియో షోరూమ్కి అయితే వచ్చేసాము. ఈ వీడియో షూట్ చేయమని ఎప్పటి నుంచో నెంబర్ ఆఫ్ కమెంట్స్ అయితే చేస్తున్నారు. మీ అందరి కోసం ఫెస్టివల్ స్పెషల్గా ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే వీళ్ళ కలెక్షన్స్ అనేవి మిస్ కాకుండా షాపింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్, ఇంకా సిల్వర్ గిఫ్ట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సింగిల్ ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు, అలాగే సింగిల్ ఐటమ్ అయినా ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా చెక్ చేయండి. మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన విజయవాడ చందన్ వారికి నమస్కారం. దీపక్ సిల్వర్ ఎంపోరియో అంటే మెయిన్ మా ఎయిమ్ అంటే క్వాలిటీ. కస్టమర్ ఇంట్లో పర్ఫెక్ట్ క్వాలిటీ వెళ్ళాలి. రెండోది, నాకు యాక్చువల్గా మన నేను ఎప్పటి నుండి 35 ఇయర్స్ నుండి ఒకటే సిల్వర్ మీదనే కాన్సన్ట్రేషన్గా బిజినెస్ చేస్తున్నాను. న్యూ వెరైటీ మన ఆల్ ఓవర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లో ఏది న్యూ ప్రోడక్ట్ వస్తుంది ఆ ప్రోడక్ట్ మీకు ఇవ్వటం ఫస్ట్ మా ఎయిమ్ అండి. రెండోది ఏమో, నాది మెయిన్ ఏంటంటే దీపక్ సిల్వర్ ఎంపోరియో మా ఎయిమ్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్. నా షాప్లో వచ్చే కస్టమరు సంతోషంగా క్వాలిటీ విషయం కానీ రేట్ విషయం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి, అదే మా బిజినెస్కి జర్నీ అండి. మా షాప్లో ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. నువ్వు అట్ లాస్ట్ లేడీస్ చాయిస్ ఛానల్కి వెరీ వెరీ థ్యాంక్స్. రోజు పూజలు పెట్టుకోవడానికి చిన్న సైజ్ వాడతారు కదా, ఇలాగ వస్తాయి. ఎన్ని గ్రామ్స్ వస్తాయండి? ఇది వచ్చేసి 30-40 grams స్టార్ట్ అవుతాయి. ఇవి సాలిడ్ విగ్రహాలు వస్తాయి. అవును, వెయిట్ కొత్త విగ్రహం అంటారు కదా, ఇలాగ అవును విగ్రహాలు వస్తాయండి. ఓకే, అంటే 10 grams స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా మీకు సైజ్ వైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి చూడండి వినాయకుడు చాలా లైట్ వెయిటే ఉంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఇది 25 grams వస్తుంది. ఓకే, పాలిష్ అంతా సిల్వరే కదా? ఇది అంతా ప్లెయిన్ సిల్వర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి అన్నమాట. సో ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఈ 15 grams నుంచి వస్తుంది అండి. 15 grams? అవునండి. ఓకే, ఇది చూడండి, ఇందాక స్టాండ్ చూసాం కదా, స్టాండింగ్ ఇది వచ్చేసరికి సిట్టింగ్ లాగా. సో ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేసి 40-50 grams దాకా వస్తుంది. ఓకే, బేస్ గట్టిగా వస్తుంది ఇది వచ్చేసండి. అవును, అందులో ఏంటంటే మీకు బేస్ లైట్ బేస్, ఇది వెయిట్ తక్కువ వస్తుంది. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ అండి? అయితే 25 grams ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో మనకి వేస్టేజ్ ఎలా ఉంటుంది? వీటికి వేస్టేజ్ ఏమి ఉండదండి, ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. పర్ గ్రామ్ 2-3 rupees ఐటమ్ బట్టి ఉంటుంది. ఓకే, ఈ కిరీటాలు అంటాం కదండి, మనం దేవుడికి ఏదన్నా మొక్కుకి ఇవ్వాలన్నా, దేవుడికి పెట్టాలన్నా ఇలా కిరీటాలు అండి. కిరీటాలు, చటారులు, ఉత్సవ విగ్రహాలకి పెడతాం కదండి, చిన్న సైజు కిరీటాలు. అవును, ఊరేగింపు విగ్రహాలకి ఆ విగ్రహం కిరీటాలు. ఎన్ని గ్రామ్స్ ఉంటాయండి అవన్నీ? 150 grams స్టార్టింగ్ 150-100 grams నుంచి వస్తాయి. సైజు బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, దసరా వస్తుంది, మనం ఎలాగో కలిసం పెట్టుకుని 9 రోజులు పూజలు చేస్తాం. అవును, అదే అమ్మవారి ముఖాలండి ఇవి కలశానికి పెట్టుకునేలాగా. ఓకే, ఇది వచ్చి ప్లెయిన్. ఓకే, ఎన్ని గ్రామ్స్ అండి ఇది? అది 40 grams స్టార్ట్ అవుతుంది. 40 grams? అవునండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా సైజెస్ కానీ? అందులోనే గోల్డ్ కోటింగ్ వస్తుంది, చాలా బాగుంది ఇది. ఓకే, ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేసి మీకు 80 grams ఇలా వస్తుందండి. ఓకే, వీటిల్లో మనకి వేస్టేజ్ ఎలా ఉంటుంది? వేస్టేజ్ ఏమి ఉండదండి వీటిలో, వీటిలో వచ్చేసి ఐటమ్ బట్టి వేస్టేజ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి ఒక 3 rupees మేకింగ్ ఛార్జెస్ ఎలా పడుతుంది, గోల్డ్ కోటింగ్ వచ్చేప్పటికి 10 rupees ఎలా పడుతుంది. ఓకే, అందులోనే మీకు అంతా స్టోన్ వర్క్ వస్తుంది. స్టోన్ వచ్చేసింది? అవునండి. స్టోన్స్ అన్ని మనకి ఎలా అండి? స్టోన్స్ వెయిట్ మీకు లెస్ అయిపోతుంది. ఓకే, అది కాకుండా మీకు సిల్వర్ కాస్ట్గా కాస్ట్ చేస్తారండి. ఓకే, గోల్డ్ కోటింగ్ ఎక్సెస్ ఛార్జ్. టోటల్ మొత్తం మీకు గోల్డ్ కోటింగ్ వస్తుంది పైన. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేసి మీకు 200 grams దాకా వస్తుందండి. ఓకే, ఇది వచ్చేసి ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. స్టోన్ వచ్చేసి సీజెడ్ స్టోన్స్ వస్తాయండి. ఓకే, ఇది మీకు 55,000 దాకా పడుతుంది కాస్ట్ వచ్చి. ఓకే, పీస్ కాస్ట్ అండి? పీస్ కాస్ట్ వస్తుంది. ఓకే, స్టోన్స్ అండ్ సీజెడ్స్ కదా, దానిలో కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇవి వచ్చేసి రెగ్యులర్గా కుందులు వాడతారు కదండి. అవును, ఇవి ఏంటంటే ప్లెయిన్ గా ఉంటాయి. ఇందాక మన యాంటీక్లో చూసాం, ఇవి వచ్చి ప్లెయిన్. ఓకే, ఏదన్నా క్లీనింగ్ ఈజీగా ఉండాలన్నా ఇందులో ఏంటంటే మనకి పంచముఖి కూడా వస్తుంది. ఓకే, వెయిట్ ఎలా ఉంటుందండి? స్టార్టింగ్ 15 grams 10 grams నుంచి వస్తాయండి. పేరు లేకపోతే ఈచ్ పీస్? ఓకే, ఈచ్ పీస్ 10 grams నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, దాన్ని బట్టి మన ఇష్టం, సైజ్ అంటే సెలక్షన్ బట్టి వెయిట్ వస్తుంది. ఇంకా మన దగ్గర డిజైన్స్ అన్ని ఉంటాయండి? డిజైన్స్ అన్ని ఉంటాయి మేడం. ఓకే, ఏదైనా స్టార్టింగ్ 10 grams నుంచి? ప్లెయిన్ వచ్చి 10 grams స్టార్ట్ అవుతాయండి. ఓకే,
మనకి నిత్యం పూజల్లోకి క్లీనింగ్ ఈజీగా ఉండాలన్నా దండం గిన్నెలు కాటికి వాడతారు కదండి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ అండి? స్టార్టింగ్ మనకి 10 grams నుంచి వస్తాయండి. గిఫ్ట్ ఐటమ్ కింద ఇవ్వాలన్నా కూడా బాగుంటాయి. ఓకే, ఇంకా వీటిల్లో మనకి లెస్ వెయిట్లు ఏమైనా ఉంటాయండి అవైలబిలిటీ? వెయిట్ లెస్ అంటే 10 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్ 10, స్టార్టింగ్ 10 grams వస్తుంది అండి. ఓకే, ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అండి? ఇది బిగ్ సైజ్, మీకు అంటే 100 grams దాకా వస్తుంది. ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటాయి మేడం. ఓకే, ఇవ్వండి. ఇది కూడా అందులోనే గంధం గిన్నెలో మోడల్స్ మేడం. ఓకే, ఇదైతే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేది కదండి? అవునండి. ఓకే, ఎన్ని గ్రామ్స్లో ఉందండి? ఇది వచ్చేసి మీకు 25 grams 30 grams నుంచి వస్తుంది. ఓకే, ఇది బకెట్స్ కండి, ప్రసాదాలకి పాయసం పానకం అలా దేవుడి దగ్గర వాడతారు కదా. అవును, అలాగే మీకు బకెట్స్. అవి ఎన్ని గ్రామ్స్ అండి? 100 grams నుంచి వస్తాయండి. ఓకే, మనకి దీంట్లో మేకింగ్ ఎలా ఉంటుంది? మేకింగ్ వచ్చేసి 2 rupees 3 rupees ఐటమ్ బట్టి ఉంటుంది. ఓకే, ఇవన్నీ డిజైన్స్, అందులో డిజైన్స్ షేప్స్ ఉంటాయి. ఓకే, ఇవి వచ్చేసరికి కూడా మనకి గంధం గిన్నెలు అనమాట, మొత్తం ప్లెయిన్ అలాగే డిజైన్స్ స్మాల్ సైజు. మనకి స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్ అన్నారండి? స్టార్టింగ్ 10 grams నుంచి వస్తాయి మేడం. 10 grams, ఇవి కూడా అవే కదా? ఇవి కూడా అవే. ఓకే, ఇప్పుడు మనం ప్లెయిన్ చూసాం కదా ఇందాక, ఇప్పుడు ఇవి వచ్చేసరికి మొత్తం డిజైన్ వచ్చేసింది అనమాట. సో ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి? ఇవైతే మీకు 20 grams స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇందాక మీరు చూసింది యాంటిక్ చూసారు కదా, ఫ్రూట్ బౌల్స్ అలాగా అలాగే ఇందులో ఏంటంటే ప్లెయిన్ లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ప్లెయిన్ ఫ్రూట్ బౌల్స్, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్ బౌల్స్, ప్రసాదాలకి అడిగిన ఉపయోగపడి. ఎన్ని గ్రామ్స్ అండి? వచ్చేసి మీకు 150 grams 200 grams స్టార్ట్ అవుతాయండి. దాన్ని బట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతా ఉంది ఐటమ్. ఇవి వచ్చేసరికి మనకి ప్రసాదాలకు అనమాట స్మాల్ సైజ్ వచ్చేసింది, ప్లెయిన్ బాగుంది. ఎన్ని గ్రామ్స్లో ఉంటుందండి? 20 grams స్టార్ట్ అవుతాయండి. 20 grams? అవును. ఓకే, ప్యూర్ 92.5 ఏనా అండి? అవునండి. ఓకే, ఇవి వచ్చేసరికి ఏంటిదండి ఇవి? ఏంటంటే దేవుడి దగ్గర పసుపు మాల పెట్టుకోవాలన్నా, సోప్ అది పెట్టుకోవాలన్నా కానీ మీకు ఏంటంటే బాల్స్ మోడల్స్ అవి. ఓకే, మనకి స్టార్టింగ్ ఎంత వెయిట్ అండి ఇది? ఆ బౌల్స్ వచ్చేసి మీకు 40-50 grams స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఇదండి? ఇది ప్రసాదాలకి గంగాళం అండి. ఓకే, పెద్ద సైజ్గా కాకుండా చిన్నగా మనకి ఏంటంటే దేవుడి దగ్గర పాలు డైలీ పాలు పెట్టుకోవడానికైనా, అవును, పానకం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అందులో ఎన్ని గ్రామ్స్ అండి ఇది? 20 grams స్టార్ట్ అవుతాయండి. 30 grams స్టార్ట్ అవుతాయి. కలశాలకి చెంబులు వాడతాం కదండి. స్మాల్ సైజెస్ ఉంటాయా? స్మాల్ సైజెస్ అంటే మీకు ఇందులో స్పూంకాలకి మనం పెట్టుకోవడానికి ఇది ఒక్కొక్క మోడల్ అండి. ఓకే, ఇవి వచ్చేసి మీకు 50 grams నుంచి వస్తాయి ఫోర్ బౌల్స్. ఓకే, అలా వస్తాయండి, సైజ్ వైజ్ వస్తాయి. గోల్డ్ కోటింగ్ వస్తుంది, మీకు కావాలంటే ప్లెయిన్ లో కూడా వస్తుంది. ప్లెయిన్ లో కూడా వచ్చింది? ప్లెయిన్ లో కూడా వస్తుంది. ఓకే, బాగుంది. ఇది చూడండి, ఇది వచ్చేసరికి ప్లెయిన్ లో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ విత్ సిల్వర్ వచ్చేసింది అనమాట. ఎన్ని గ్రామ్స్ అన్నారండి? 50 grams 40 grams నుంచి వస్తాయి మేడం. ఇంకా తక్కువ కావాలన్నా కూడా వస్తుంది. ఓకే, ఇవి వచ్చేసరికి తులసి కోటలు. తులసి కోటలు అండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? స్టార్టింగ్ మీకు వచ్చి 10-15 grams నుంచి వస్తాయండి. ఇది వచ్చేసి మీకు 150 grams దాకా వస్తుంది ఈ సైజ్. ఓకే, గిఫ్ట్ ఐటమ్ కింద కూడా బాగుంటుంది. మనకి వేస్టేజ్ ఎలా ఉంటుందండి? వీటికి వేస్టేజ్ ఏమి ఉండదండి. వీటికి వచ్చేపటికి మీకు 10 rupees మేకింగ్ ఉంటుంది గ్రామ్కి. ఓకే, ఇందాక యాంటిక్లో చూసాం కదండి, అలాగే ఇది ప్లెయిన్లో పంచహారతులు అనమాట. ఓకే, దేవుడికి హారతి ఇవ్వాలి అలాగే పంచహారతులు. అది ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది 400 grams దాకా వస్తుంది అండి. ఓకే, స్టార్టింగ్ 100 grams నుంచి వస్తుంది. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, కావాలి చేసుకోవచ్చు. ఇదండి అఖండ దీపాలు పెడతాం కదండి, దేవుడి దగ్గర ఆయిల్ ఎక్కువ పట్టాలి, ఎక్కువ సేపు దీపం ఉండాలన్నప్పుడు మనకి ఇలాంటి కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? ఇదైతే మీకు 80 grams స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఇది అయితే ప్రజెంట్ 125 grams దాకా ఉంది. ఇది రెగ్యులర్గా రోజు పూజలో వాడుకోవడానికి మనకి చిన్న సైజు కుందులు అండి. అవును, 40 grams నుంచి వస్తాయి. ఈచ్ పీస్ 40 grams స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ యాంటిక్ మోడల్ అండి. ఇందులో 5 వత్తులు కావాలి, ఇదేమో టోటల్ రౌండ్ వస్తుంది. ఇదైతే 5 వత్తులు వేసుకున్న పంచముఖి కుందులు. ఓకే, ఇవన్నీ కూడా అదే వెయిట్ అండి? వెయిట్ వచ్చేసి సైజ్ బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు అండి? ఇది వచ్చేసి మీకు 80 grams వస్తుంది మేడం. ఓకే, ఇది డ్రై ఫ్రూట్ బాక్స్ అండి. ఓకే, డ్రై ఫ్రూట్ బాక్స్ బొట్టు పెట్టినా ఇది డిటాచబుల్ టైప్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కానప్పుడు ఇది పెట్టుకోవచ్చు, వద్దంటే మనం బొట్టు పెట్టి కింద వాడుకోవచ్చు. ఓకే, ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది వచ్చి 1 kg వస్తుంది అండి. ఈ బాక్స్ సెపరేట్ కాస్ట్ అండి లేకపోతే ఎలా? ఇంక్లూడింగ్ అండి. ఇంక్లూడ్ కాస్ట్. ఓకే, అందులోనే ఇంకా టైప్స్ అండి. ఇది పూజా బాక్స్ అండి. ఓకే, ఇదేమో ఇది కూడా పూజా బాక్స్, స్మాల్ సైజ్. ఇందులో స్మాల్ సైజ్ వస్తుంది. ఇండివిడ్యువల్గా మీకు ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఓకే, పొత్తులు, ఆయిల్ ఇవన్నీ మనం అందులో పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా మనకి ఇది యాంటిక్ పాలిష్ వస్తుంది? వీటి వరకు ఈ యాంటిక్ అండి. ప్లెయిన్ లో కూడా మీకు వస్తాయి ఇందులో మోడల్స్ అన్ని. అవి కూడా చూద్దాము. ఇది ఎన్ని గ్రామ్స్ అన్నారు? ఇది వచ్చి 1 kg మేడం ఇది స్టార్టింగ్. ఓకే, 100 grams స్టార్ట్ అవుతాయి.
మనకి కప్ అండ్ సాసెస్ అండి ఇవి. ఓకే, టీ కప్ పట్టుకోవడం కూడా వేడి అవ్వదు మీకు. అవును, తాగినా కూడా ఏంటంటే మనకి నార్మల్గా కప్స్ తాగితే వేడి తాగలేము. డబల్ షీట్ రావడం వల్ల మీకు గ్యాప్ వస్తుంది లోపల, మనకి కాల్ తాగినా కానీ కాలదు. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ అండి కప్పు సాసర్? మనకి కప్ సాసర్ వచ్చేసి పేరు 180 to 200 grams దాకా వస్తుంది అండి. ఓకే, ఇవి నేతికిన్ అంటారు. ఓకే, మీకు డిన్నర్ సెట్లో కానీ రెగ్యులర్గా ఇంట్లో కానీ వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అవును, వచ్చేసి చెంచా. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది? చాలా స్మాల్ సైజ్ ఉంది కానీ ఎన్ని గ్రామ్స్ అండి? స్టార్టింగ్ 40 grams నుంచి వస్తాయి మేడం. మన గిఫ్ట్ ఐటమ్ కింద కూడా ఎక్కువ రన్నింగ్ అవుతుంది. ఓకే, మనకి పాలిష్ అంతా కూడా సిల్వరే వస్తుంది. ఇది ప్లెయిన్ పాలిష్ అండి. ఓకే, ఇవి పిల్లలకి మనం ఏదైనా గిఫ్ట్ పర్పస్ ఉన్న మిల్క్ మక్స్ లాగా ఇవి వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, 40 grams నుంచి స్టార్ట్ అవుతాయి అండి. ఓకే, సిప్పర్ అండి. ఓకే, బామ్ బేబీస్కి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్లో ఉంటుంది? ఇదైతే 80-100 grams నుంచి వస్తాయండి. ఎన్ని పెద్ద సైజు కుందరండి? ఏదన్నా అకేషనల్ యూజ్ వాడుకోవాలన్నా, ఇప్పుడు పెద్ద పెద్ద వ్రతాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, అక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి నీట్గా ఉంటాయి. ఓకే, ఇవి కూడా వాటిలోకి అరటి చెట్లు వస్తాయి మేడం. అరటి చెట్లు, అరటి చెట్లు. ఓకే, ఏంటంటే ఇవి కూడా షో పీసెస్. ఓకే, ఆ పూజ అప్పుడు పెట్టుకోవడానికి అరటి చెట్లు. ఈ సైజ్ వచ్చేవాడికి మీకు 2 kgs లో వస్తుంది అండి. ఓకే, 1 kg నుంచి వస్తాయి స్టార్టింగ్, ఆ సైజ్ వచ్చేవాడి 2 kgs వస్తుంది. ఓకే, నెక్స్ట్ అండి. ఇది పూజా మండపం అండి. ఓకే, అంటే ఇది కూడా సైజ్ బట్టి వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి 5 kgs మేడం ప్రెసెంట్. ఇది లోపల మనకి విగ్రహం సత్యనారాయణ స్వామి అండి. ఈయన వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి కాబట్టి మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. చేసిస్తారు. ఎంత పూజ సెట్ దగ్గర మనం సెట్ చేసుకుంటాం కదా మేడం, అలాగే ఇది సెట్ అండి మొత్తం. ఓకే, వచ్చేసి ఇటు పక్కన షుగర్ కేన్స్ వస్తాయి షో పీసెస్ కింద. ఇందాక మనం అరటి చెట్లు చూసాం, షుగర్ కేన్స్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి షుగర్ కేన్స్? మీకు స్టార్టింగ్ ఈచ్ వన్ 6 grams నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎల్లో లీఫ్స్ లాగా వచ్చినాయి కదా, అది పాలిష్ ఏం వస్తుంది? గోల్డ్ కోటింగ్ వస్తుందండి. గోల్డ్ కోటింగ్? గోల్డ్ కోటింగ్ పోతుంది అంటారు. ఏమైనా కోటింగ్ అంటే ఏం పోదండి? ఇది పోదు, పోయేదేం ఉండదు. మనం వాటర్ వాష్ చేసుకోవచ్చు అండి మామూలుగా? ఇది అయితే వాటర్ వాష్ చేసుకోవచ్చు మేడం, వీటికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అంటే ఈ సిల్వర్ ఉన్న చోట కూడా మీకు బ్లాక్ ఏం అవ్వకుండా పాలిష్ చేసి ఇస్తారండి. ఓకే, ఇవి వచ్చేసి పాల వెల్లుల్లు అండి. అవును, పూజ దగ్గర మనం వినాయక చవితికి ఎక్కువ వాడుతూ ఉంటాం అది. అవును, అంటే స్టార్టింగ్ 200 grams నుంచి వస్తుంది అది వచ్చేసి. ఓకే, ఇది వచ్చేసి మనం హారతలు ఇస్తాం కదండి గుళ్ళో. అవును, అలాగే ఇది ఓం హారతి అనమాట. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి? 1.5 kgs లో వస్తుందండి. కస్టమైజ్ మీద మనం కావాలంటే 700 grams నుంచి స్టార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసి దీపారాధన కుందులు అండి. ఓకే, ఇవన్నీ కూడా యాంటిక్ మోడల్స్ లో మీకు అన్ని వచ్చేది. వచ్చేసి గజలక్ష్మి అండి. ఓకే, మధ్యలో ఈ విగ్రహం కావాలంటే మనం మార్చుకోవచ్చు, ఇది డిటాచబుల్ మోడల్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? 2.5 kgs వస్తుంది మేడం. ఓకే, దీంట్లో మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ ఎలా ఉంటుంది? యాంటిక్ మొత్తం కూడా మీకు 5% వేస్టేజ్, 7 rupees మేకింగ్ పర్ గ్రామ్ వస్తుంది. ఓకే, ఇవి వచ్చేసి పూల బుట్టలు, ఫ్రూట్ బౌల్స్, మనకి ఏదన్నా వాటర్ పెట్టేసి ఉర్లీ అని చెప్తాం చూసారా, వాటర్ పెట్టి మనం ఫ్లవర్స్ అవి పెట్టుకోవడం, డెకరేషన్ పర్పస్ అవి కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి మనకి స్టార్టింగ్? స్టార్టింగ్ ఫ్లవర్ బాస్కెట్స్ వచ్చేసి మీకు 500 grams నుంచి వస్తాయి మేడం ఇందులో. ఓకే, యాంటిక్ పాలిష్ లోనే వస్తాయి. మనకి సిల్వర్ పాలిష్ ఏమైనా ఉంటుందా? సిల్వర్ పాలిష్ కూడా వేరే ఉంటాయి మేడం. ఓకే, దీపం అంటారండి. ఓకే, అదంటే అఖండ దీపం లాగా వాడుకుంటారు అది. అష్టలక్ష్మి అమ్మవార్లందరూ మనకి ఇందులో ఫిక్స్ చేసి వస్తాయి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి? ఇది వచ్చేసి మీకు 800 grams, 700 grams దాకా వస్తుంది అండి. ఓకే, సింహాసనం వచ్చేసి వెండి సింహాసనం మేడం, లక్ష్మీ గణేష్ విగ్రహాలు మనం పెట్టుకొని రోజు పూజలో పెట్టుకునేలాగా వాడుకోవచ్చు. అవును, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి వెయిట్? వెయిట్ వచ్చేసి 2.5 kgs అండి. మీకు 800 grams నుంచి వస్తాయి మీకు అందులో అండి. యాంటిక్ లో పూజా పర్పస్ లో వాడతాం కదా మేడం, ఈ గంధం గిన్నెలు అంటారు ఇవి. ఓకే, గంధం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అదనేది వాడుతాం. 70 grams నుంచి వస్తాయి అండి స్టార్టింగ్. ఓకే, అందులోనే ఇలా కూడా వస్తుంది, బిగ్ సైజ్, బిగ్ సైజెస్ కూడా వస్తాయి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? ఇది వచ్చి 150 grams వస్తుంది. ఓకే, మనండి దాంట్లో సైజెస్? దాంట్లో సైజెస్ అండి, ప్రసాదాలకు బౌల్స్ కానీ, తులసికోట, తులసికోటలు ఇవి. ఓకే, మట్టి పోసి డైరెక్ట్ గా కోటన్ లో పెట్టుకోవచ్చు తులసి చెట్టు. ఓకే, ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది వచ్చేసి మీకు 400 grams నుంచి వస్తాయి మేడం, 250-300 grams కస్టమైజ్ సైజ్ బట్టి వస్తాయి. ఓకే, సో ఇవి చూడండి మనకి ఎన్ని గ్రామ్స్ అన్నారండి ఇది? ఇది 280 grams వస్తుందండి. ఓకే, దీన్ని బట్టి మనకి ఇంకా సైజెస్ పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఫ్రూట్ బాస్కెట్ అన్నట్లు ఎన్ని గ్రామ్స్ అండి? ఇది 250 grams, 280 grams అండి ఇది. 280 grams, అవునండి. బాగుంది. ఇంకా వీటిల్లో స్టార్టింగ్ అసలు ఎక్కడ నుంచి ఉంటుంది మన దగ్గర?
200 grams నుంచి ఉంటాయి మేడం కంపల్సరీ. యాంటిక్ పాలిష్ లోపల అంతా కట్ వర్క్ డిజైన్ వస్తుంది మీకు. అది బాగుంది. పూలు ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి మనకి బౌల్స్ టైప్ కావాలంటే కనుక ఇది ఒక మోడల్ అండి. సైడ్ ప్యారెట్స్ వస్తాయి. ఓకే, దీనికి ఇంకా హ్యాండిల్ ఏమి ఉండదండి? హ్యాండిల్ ఏమి ఉండదండి. ఇలా షో పర్పస్ కి మనకంటే ప్యారెట్స్ పెడతారండి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 500 grams మేడం. మనకి కాండ స్టార్ట్ 300 grams నుంచి వస్తున్నాం. ఓకే, ఇవి వచ్చేసి విగ్రహాలు అండి. ఒక్కొక్కటి పాలడే కృష్ణుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. మనకి ఏదైనా కానీ కస్టమైజ్ మేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైతే రెగ్యులర్లో పెట్టుకో, రెగ్యులర్ సైజ్ కావాలంటే రెగ్యులర్ సైజ్ వస్తాయి ఇవి. అవును, అమ్మవారు అమ్మవారు మనకు వచ్చే దసరాకైనా యూజ్ అవుతుంది అనమాట ఇవి. ఇవి చూడండి, బుద్ధ అనమాట, బాగుంది. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి ఇది? బుద్ధ వచ్చేసి మీకు 500 grams దాకా రావచ్చు. ఓకే, పాలిష్ ఏమొస్తుందండి ఇది? యాంటిక్ పాలిష్ మేడం. యాంటిక్ పాలిష్ వస్తుంది. అవునండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వీటిలోనే బాబా విగ్రహం అనమాట ఇది. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? వచ్చేసి మీకు 300 grams వస్తుంది. ఇవన్నీ మనకి యాంటిక్ పాలిషే కదండి? అవునండి. సో ఇది చూడండి, ఆంజనేయ స్వామి అనమాట. సో ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఆంజనేయ స్వామి వచ్చి మీకు 800 grams వస్తుంది. 840 grams ఉంది. ఓకే, దీంట్లో ఇంకా మనకి స్మాల్ సైజెస్ ఏమైనా ఉన్నాయండి? స్మాల్ సైజ్ అంటే ఉన్నాయి మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బాబా అని, అలాగే శివ అని, ఇట్లా అన్ని విగ్రహాలు ఉన్నాయి అనమాట. దొరకదు అన్న విగ్రహం ఇక్కడ ఏది లేదు. సో అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. స్మాల్ సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజ్ వరకు గాడ్స్ ఐడల్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంది. విత్ రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారనమాట. సో మనకి ఆంజనేయ స్వామిలో స్మాల్ సైజ్ వచ్చేసింది చూడండి, బాగుంది. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేసి 170 grams ఇలా వస్తుంది. 165 grams ఉంది మేడం. యాంటిక్ పాలిష్ అండి లేకపోతే? అవునండి, ఇది యాంటిక్ పాలిష్. ఓకే, పూజా పర్పస్కి ప్లేట్స్ వాడతాం కదా మేడం, అలాగా ఇవి వచ్చేస్తాయి అనమాట. వినాయకుడు ఫేసింగ్ వచ్చేసి అవును, యాంటిక్లో డిజైన్స్ ఇది బాగుంది. ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది? ఇది మీకు 800 grams నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇంకా కస్టమైజ్ మీద సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. పాలిష్ మనకి ఏమొస్తుందండి? పాలిష్ వచ్చేసి ఇది యాంటిక్ పాలిష్ అండి. మీకు వద్దు అనుకుంటే ప్లెయిన్ పాలిష్లో తీసుకోవచ్చు. ఓకే, అందులోనే ఇది ఒక మోడల్, టాటాయిస్ మోడల్. టాటాయిస్ వచ్చేసి అవునండి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 1 kg 1400 grams నుంచి వస్తే పెట్టుకోవచ్చు అండి. దేవుడి దగ్గర తాంబూలాల కింద వాడుకోవచ్చు. ఓకే, పూలు ప్రసాదాలు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు. పసుపు కుంకాలకి వాడుతాం కదా మేడం, పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కలిపి 4 కలిపి సెట్ వస్తుంది. ఓకే, వచ్చేసి 900 grams నుంచి వస్తుందండి. 900 grams అవునండి. ఓకే, 700 grams కూడా చేసుకోవచ్చు కస్టమైజ్ మీద. ఓకే, ఇంకా ఇందులో మోడల్స్ వస్తాయి. ఓకే, ఏదైనా కస్టమర్ తీసుకున్న ఐటమ్ని బట్టి మీరు వేస్టేజ్ మేకింగ్ ఉంటుంది కదండి? అవును మేడం. ఓకే, సో ఇదేంటండి మనకి? మనం గుళ్ళో పంచహారతులు వాడతాం కదండి. అవునవును, హారతి ఇవ్వడానికి పంచహారతులు వాడతాం కదా, అదే హారతి లెక్క అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 400 grams వస్తుందండి. ఓకే, లైట్ వెయిట్ లో ఏమైనా దొరుకుతుందా మీ దగ్గర? లైట్ వెయిట్ వచ్చేసి మీకు ప్లెయిన్ లో వస్తాయండి. దీంట్లో కూడా మీకు స్టార్టింగ్ 200 grams నుంచి వస్తుంది, స్మాల్ సైజ్ వస్తుంది. ఓకే, మనం డిఫరెంట్ గా యాంటిక్ లో గిఫ్ట్ ఐటమ్ గా ఇవ్వాలన్నప్పుడు ఈ టూ బౌల్స్ గుత్తులు ఉపయోగపడతాయి. పసుపు కుంకుమ రెండు పెట్టి గిఫ్ట్ ఇచ్చినా కానీ గ్రాండ్ గా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ కి ఇన్వైట్ చేయాలన్నా మనం కుంకుమ అలాగే గంధం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే. సో ఇది వచ్చేసరికి పాలిష్ ఏమొస్తుందండి? ఇది యాంటిక్ పాలిష్ మేడం. యాంటిక్ వస్తుంది. అవునండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది ఇది? 100 grams నుంచి వస్తాయి మేడం. ఓకే, చిన్న చిన్న ప్రసాదం గిన్నెల కింద కానీ పసుపు కుంకుమ కింద కానీ వాడుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు అనేవి. అవును, 20 grams నుంచి వస్తాయి ఇవి. 20 grams అవునండి. దీంట్లో కూడా మనకి మేకింగ్ వేస్టేజ్ ఉంటుందండి? ఇది అంటే 92.5 ప్యూరిటీ వస్తాయి కాబట్టి మీకు వేస్టేజ్ మేకింగ్ రెండు పడతాయండి. ఓకే, అభిషేకానికి వాడతారు కదా మేడం, ఇళ్ళల్లో కానీ గుళ్ళో కానీ. శంకులు, మన పాలు తేనె ఏదన్నా కానీ దేవుడు చెరుకు రసం కానీ పెట్టి మనం దేవుడికి అభిషేకం చేసుకోవచ్చు. దీంట్లో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ 40-50 grams నుంచి వస్తాయండి. ఓకే, ఏంటంటే షో పీస్ గా మనం కలశం మీద కొబ్బరికాయలు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయండి. అవును, చాలా మంది ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు. అవునండి, ఇది రెగ్యులర్ గా అలాగా షోగా పెట్టేసి ఉంచుకోవచ్చు. బాగుంది. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? వచ్చేసి మీకు 200 grams అండి. 100 grams నుంచి వస్తాయి మేడం ఇందులో స్టార్టింగ్. పాలిష్ ఏమొస్తుంది? ఇది యాంటిక్ పాలిష్ అండి. యాంటిక్ వస్తుంది. బ్లాక్ ఉన్నది ఏది కూడా మీకు యాంటిక్ పాలిష్ లోనే వస్తాయి. అలాగే మనకి వాక్ లాక్స్ అండి. అవును, ఇది వచ్చేసి మీకు 3.5 kg ఉంది ఇది. ఓకే, ఇది వచ్చేసి 1100 grams 1200 grams ఇలా సైజ్ వైజ్ వస్తాయి. సైజ్ వైజ్ వస్తుంది. అవునండి. ఓకే, మనకి పాలిష్ ఏమైనా పోతుంది అంటారా? దీనిపైన మీకు బ్లాక్ అవ్వకుండా ఓపెన్ గా పెట్టేసుకోవచ్చు. లేకర్ పాలిష్ చేసి ఇస్తారండి పైన, అది బ్లాక్ అవ్వదు ఇంకా ఇప్పుడు. ఓకే, అప్పుడు కవర్ తీసేనా మనం పెట్టుకోవచ్చు? కవర్ తీసి పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇంకా రోజు. ఓకే, ఇంకా వీటిల్లో ఏమైనా షేప్స్ కావాలంటే చేసిస్తారండి? షేప్స్ మీద కస్టమైజ్ మీద చేసి ఇస్తారండి. వచ్చేసి ఉంటే వాట్సాప్ చూసుకొని చేసుకోవచ్చు. ఓకే,
వచ్చేసి మనకి బోరెసిల్ వచ్చి కుందులు వస్తాయండి. రెగ్యులర్ గా మనం పూజ చేసుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అవును, పూజ టైంలో ఈ కొండక కొండ ఉంటాయి అనమాట. అవును, ఇది మార్పడకుండా గ్లాస్ వస్తుంది మధ్యలో పైన. ఏంటంటే కార్తీక మాసం మంత్ వచ్చినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది, బయట పెట్టి వెలిగిస్తాం కదా. అవునండి. అవును. సో ఇది వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 70 grams స్టార్ట్ అవుతాయండి. ఓకే, 70 grams మన సైజ్ ఏమైనా ఉన్నాయా? స్టార్టింగ్ ఈ సైజ్ వస్తుందండి. ఓకే, మొత్తం ఇది వెండి ఎలా వస్తుందండి పాలిష్? ఈ పాలిష్ అంతా ప్లెయిన్ పాలిష్ వస్తాయి మేడం. ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ లో వస్తుంది. యాంటిక్ లో కూడా చేసుకోవచ్చు కావాలండి. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి. ఇచ్చి విగ్రహాలు, ప్లెయిన్ లో విగ్రహాలు. ఇందాక మనం వచ్చేసి యాంటిక్ లో చూసాము, ఇవన్నీ వచ్చేసి ప్లెయిన్ లో వస్తాయండి. ఓకే, ప్లెయిన్ లోనే ఈ ఎంటర్ స్మాల్ సింహాసనాలు అనమాట. ఓకే, ఒక విగ్రహం రెండు విగ్రహాలు పెట్టుకోవడానికి ఈ సైజ్ అయితే ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి. ఇవి కూడా విగ్రహాలేనా? ఇవి కూడా విగ్రహాలేనండి. విగ్రహాలు, సింహాసనం, పెద్ద సైజ్ సింహాసనం వస్తుంది అది. ఓకే, బ్యాక్ సైడ్ కుందులు అండి. ఓకే, ప్లెయిన్ లో కుందులు వచ్చింది. కలశాలు మనం దేవుడి దగ్గర అలా పెట్టి ఉంచుకోవడానికి ఒరిజినల్ కొబ్బరికాయ కాకుండా నార్మల్గా ఫ్యాన్సీగా సెట్ అలా వస్తుందండి. ఓకే, మనకి పాలిష్ ఎల్లోగా ఉంది, ఏంటంటే అది గోల్డ్ గోల్డ్ కోటింగ్ అండి పైన. గోల్డ్ కోటింగ్, సిల్వర్ పైన, పైన గోల్డ్ కోటింగ్. అది ఏదైతే స్టోన్ వర్క్ మేడం మొత్తం. దీంట్లో ఏమైనా స్మాల్ సైజ్ ఉంటుందా అండి? ఇది స్టార్టింగ్ అండి, 200 grams నుంచి వస్తుంది సెట్ వచ్చేసి. ఓకే, ఈ సైజ్ 200 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి వాటర్ బాటిల్స్ అండి. ఓకే, ఇవి వచ్చేసి మీకు 200 grams, 250 grams, హాఫ్ లీటర్, 750 ml, 1 liter ఉంటాయి. ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ గా అంతే ఉందండి రేటు? ఇది 750 ml ది, ఇది వచ్చేసి 250 grams ఉంది. ఓకే, మీకు 97 ప్యూరిటీ లో దొరుకుతాయి. ఓకే, ఇంకా వీటిలో ఏమైనా డిజైన్స్ ఉంటాయండి? డిజైన్స్ ఉండవు మేడం, అంటే డిజైన్ అంటే మీకు క్లీనింగ్ ప్రాబ్లం అని చెప్పి ప్లెయిన్ మెయింటైన్ ఎక్కువ. ప్రెసెంట్ ఇవే ఉన్నాయి. అవునా? ఓకే, ఇవి యాంటిక్ డిజైన్స్ అండి, గ్లాసెస్ లో రకాలు అన్నమాట. ఇది యాంటిక్ డిజైన్స్ వస్తాయి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? మనకి స్టార్టింగ్ 150 grams నుంచి స్టార్ట్ అవుతుంది. 150 grams. ఓకే, ఇది ఎగ్జాక్ట్ గా ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? ఇది వచ్చేసి మీకు 150 grams అండి. 150 grams. 150 grams మేడం. ఓకే, ఏదైనా మనం తీసుకున్న ఐటమ్ ని బట్టి మీరు మేకింగ్ అలాగే వేస్టేజ్ చెప్తారు అంతే కదండి? యాంటిక్ అయితే మీకు 5% వేస్టేజ్, 7 rupees మేకింగ్ పడుతుంది గ్రామ్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ యాంటిక్ పాలిష్ మనకు వద్దు, సిల్వర్ కావాలంటే మీరు చేసి ఇస్తారా? చేసుకోవచ్చు, పాలిష్ తీసి మీకు ప్లెయిన్ పాలిష్ లో చేపిచ్చేసి. ఓకే, ఇది వచ్చేసి యాంటిక్ లోనే జ్యూస్ జ్యూస్ గ్లాస్ మోడల్స్ మేడం. అవును, బాగుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 180 grams ఇలా వస్తుంది. 180 grams. ఓకే, ఇది వచ్చేసి పిల్లలకి అన్నప్రాసనకి బేబీ సెట్ అండి. ఓకే, కప్పు, బౌల్, స్పూన్, ఫోర్క్ అండి. ఓకే, ఈ సెట్ వచ్చేసి మీకు 26,000 దొరుకుతుంది. ఓకే, మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలన్నా కొంచెం షో బాగుంటుంది. ఓకే, ఈ పొంగల్ గిన్నెలు అంటానండి, ఇవి వచ్చేసి మనకి ప్రసాదాలు దేవుడి దగ్గర వాటికి డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి మనం వండుకోవచ్చు అందులో. ఓకే, మనకి విత్ ప్లేట్ ఎంత ఉంటుందండి ఇది వెయిట్? విత్ ప్లేట్ ఇది వచ్చేసి మీకు 400 grams, 500 grams ఇలా వస్తాయి. ఓకే, మనకి ప్లేట్ కూడా వెండే వస్తుంది కదా? ప్లేట్ కూడా వెండిదే వస్తుంది అండి. ఓకే, అందులోనే ఇది కూడా ఇంకొక మోడల్. ఓకే, ఇది కూడా ఎగ్జాక్ట్ గా ఎంత ఉండొచ్చండి మనకి? ఇది వచ్చేసి ఇది హ్యాండ్ మేడ్, కొంచెం మన్నం ఎక్కువ వస్తుందండి, వచ్చేసి 600-700 grams లో వస్తాయి. ఓకే, ఇంకా వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ? అవునండి, ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి. డిన్నర్ సెట్లో కానీ మనకి ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ కావాలంటే ఐస్ క్రీమ్ కప్స్ మోడల్స్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? 70-80 grams నుంచి వస్తాయి మేడం. ఓకే, బాగుంది. ఎన్ని పీసెస్ కావాలన్నా మేము తీసుకోవచ్చు కదండి? ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకే, ఇవి వచ్చేసి డిన్నర్ సెట్లో డిషెస్ అండి. ఓకే, ప్రసాదాల కింద కూడా వాడుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఓకే, ఎన్ని సెట్ మొత్తం వచ్చేసి మీకు 6 pieces వచ్చేసి 4 kgs వెయిట్ వస్తుంది అండి. ఓకే, ఇండివిడ్యువల్ మీకు కావాల్సిన సైజ్ కూడా ఇస్తారు కావాలా? ఓకే, సింగిల్ అయినా తీసుకోవచ్చు? సింగిల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటండి మనకి? డిన్నర్ ప్లేట్ సెట్ మోడల్. సెట్ మోడల్ సెట్ టోటల్ సెట్ ఒక ప్లేట్ కి ఆ సెట్ వస్తుందండి. ఓకే, సెట్ అంత మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? 1 kg వస్తుందండి. 1 kg వస్తుంది, స్టార్టింగ్ 1 kg వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి టిఫిన్ ప్లేట్ అండి, అందులోనే డిన్నర్ సెట్ లోనే టిఫిన్ ప్లేట్స్, గ్లాస్, స్పూన్, ఫోర్క్. మనకి ఇలా స్పూన్స్ సెపరేట్ గా తీసుకోవచ్చు అండి? తీసుకోవచ్చు మేడం, తీసుకోవచ్చు. స్పూన్ వచ్చేసి స్టార్టింగ్ 20 grams నుంచి వస్తుంది. వస్తుంది. ఓకే, మనకి సెట్ అంతా ఎన్ని గ్రామ్స్ అండి? ఈ సెట్ అంతా వచ్చేసి మీకు 400 grams వస్తుంది. స్టార్టింగ్ 400 నుంచి మన ఇష్టం, సైజ్ పెంచుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకి మీల్ ప్లేట్ గా సరిపోతుంది కదండి? ఇది పెద్దవాళ్ళకి సరిపోతుంది అండి, పెద్దవాళ్ళకి వచ్చేవాడికి ఆ సైజ్ ఉండాలి. ఓకే, ఇవన్నీ మనకి గ్లాసెస్ రకాలు మేడం మొత్తం ఇవి వచ్చేసి. అవును, ఒకటి ఒక రకమైన డిజైన్స్ వస్తాయి అన్నీ కూడా. ఓకే, మనకి స్టార్టింగ్ వెయిట్ ఎక్కడ నుంచి ఉంటుందండి? స్టార్టింగ్ వచ్చేసి ఈ ఈ మోడల్ వచ్చేసి 40 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. 40 grams? 40 grams స్టార్ట్ అవుతాయి. ఓకే, చూడండి ఇదంతా కూడా చాలా బాగుంది.
ఇది చిన్నపిల్లలకి కదండి సైజ్? ఆ సైజ్ వచ్చి చిన్నపిల్లలకి. మనకి ఏదైనా గిఫ్ట్ ఐటమ్ గా ఇవ్వాలన్నా కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును, ఓకే. అన్న ప్రశ్నలకు కానీ అలా గిఫ్ట్ చేయొచ్చు కదా? అవునండి, అన్న ప్రశ్నలకు అలాగే వచ్చే వాటికి మనకి మిక్కీ మౌస్ డిజైన్స్ వస్తాయి. ఓకే, మిక్కీ మౌస్ అలా డిజైన్స్ వస్తాయి. మీ దగ్గర అన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి? డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది. ఏదైనా కస్టమైజ్ కావాలంటే ఆర్డర్ మేము చేసి ఇస్తారు. ఎన్ని డేస్ పడుతుందండి? 1 week 10 days ఐటమ్ బట్టి టైం పడుతుంది. ఓకే, ఇది ఆవుదూడ మేడం ఇది? అవును, మరి పూజ పర్పస్ కింద ఎక్కువ వాడతారు, గిఫ్టింగ్ పర్పస్, గృహప్రవేశానికి కానీ ఇలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 70 grams స్టార్ట్ అవుతాయి అండి. ఇదంతా పాలిష్ ఎలా వస్తుంది? ఇది యాంటిక్ పాలిష్ అండి, పైన ఆక్సిడైజ్. సిల్వర్ కావాలన్నా చేయించుకోవచ్చు కదా? సిల్వర్ కావాలన్నా చేయించుకోవచ్చు అండి. ఓకే, ఇంకా వాటిల్లోనే పెద్ద సైజెస్ అండి ఇవన్నీ? అవి మొత్తం సైజెస్ అండి. మనకి పూజా మందిరాలు అందులోనే మీకు అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది అందులో ఆవుదూడలో. బాగుంది, ఇవన్నీ యాంటిక్ పాలిష్ వస్తాయి? ఇవన్నీ యాంటిక్ పాలిష్ వస్తాయి. ఓకే, ప్లెయిన్ కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ అరటి చెట్లు అండి. ఓకే, మనకి సత్యనారాయణ వ్రతానికి ఆటికి పూజా మండపం పక్కన అటు పక్కన ఇటు పక్కన పెట్టుకునేది. ఓకే, షో పర్పస్ కింద వాడతారు. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి? ఇది వచ్చేసి 1 kg నుంచి స్టార్ట్ అవుతాయి మేడం యాంటిక్ లో. ఓకే, ప్లెయిన్ లో వచ్చేసి మీకు స్మాల్ సైజెస్ వస్తాయి, 3-4 inches నుంచి వస్తాయి, 60 grams స్టార్ట్ అవుతాయి. ఇవి యాంటిక్ కుందులు అంటారండి, మన రెగ్యులర్ పూజలో వాడుకోవడానికి ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఓకే, ఇవైతే స్టార్టింగ్ మనకి పైర్ వచ్చేసి 100 grams నుంచి వస్తాయండి. ఓకే, ఇప్పుడు ఇవి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి? ఇవి వచ్చేసి మీకు పైర్ వచ్చేసి 250 grams మేడం పైర్. 250 grams? అవునండి. ఓకే, ఇదంతా పాలిష్ ఎలా వస్తుంది? పాలిష్ అంటే యాంటిక్ పాలిష్ మేడం, పైన యాంటిక్ పాలిష్ వస్తుంది, ఆక్సిడైజ్ సిల్వర్. ఇంకా వీటిలో ఏమైనా సైజెస్ ఉంటాయండి? వీటిలో వచ్చేసి సైజెస్ అన్ని మీకు ఇలా వస్తాయి మేడం, రకాలు సైజెస్ అన్ని. ఓకే, ఏదైనా మేము తీసుకున్న ఐటమ్ని బట్టి మనకి వెయిట్ అనేది కన్సిడర్ చేస్తారా? ఓకే, చూడండి ఇక్కడ స్టార్ కుందులు కానివ్వండి అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా అయితే నేను కుందులు ఇలా చూపించేస్తున్నాను, ఇవన్నీ యాంటిక్ పాలిష్లో వస్తాయి అన్నమాట. ఓకే, సిల్వర్ పాలిష్లో కావాలంటే ఉన్నాయండి మీ దగ్గర? సిల్వర్ పాలిష్లో ఉన్నాయి మేడం. అవి వేరే, ఇది వచ్చేసి పూజా మండపం మేడం. ఓకే, ఈ కుందులు దీపారాధన కుందులు? దీపారాధన కుందులు. ఓకే, వెల్కమ్ దీపాలు అంటారు ఇవి. కవర్ వెల్కమ్ దీపాలు అండి ఇవి. ఇవి వచ్చేసి మీకు ఒక్కొక్కటి 250 grams దాకా వస్తుందండి. ఓకే, దీనిలో సైజు సైజు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సైజ్ కావాలంటే. ఓకే, ఇది వచ్చేసరికి మనకి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వెల్కమ్ దీపాలు. ఓకే, వచ్చేసి మనకి అష్టలక్ష్మి విగ్రహాలు సెట్ అండి. ఓకే, అన్ని లక్ష్మిలు ఒక బేట మీద ఫిక్స్ చేసి ఉంటాయి. ఇచ్చి పెళ్ళికి బిందెలు, పెళ్ళికి పానకాలకి కలశం బిందెలు మేడం. ఇది వచ్చేసి కలశం బిందెలు అండి. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? ఇది వచ్చి 2.75 kg ఉంటుందండి. యాంటిక్ పాలిషే కదా? యాంటిక్ పాలిష్ మేడం మొత్తం కూడా. ఓకే, ఇది కూడా అష్టలక్ష్మి విగ్రహాలు. ఓకే, ఇన్ని కలశాల కోసం అష్టలక్ష్మి చెంబులు వాడతాం కదా మేడం పూజలో, అవి కలశం చెంబులు ఇవ్వండి. ఓకే, ఇది వచ్చి యాంటిక్ ఉంటుందండి. ఈ స్టార్టింగ్ వచ్చేసి మీకు 400 grams స్టార్ట్ అవుతాయి మేడం. 400? అవునండి. దీంట్లో ఏమైనా స్మాల్ సైజ్ అవైలబిలిటీ ఉందా? యాంటిక్ వచ్చే వాటికి మీకు గేజ్ హెవీగా వస్తుంది, అందుకని 400 grams స్టార్ట్ అవుతాయి. ఓకే, ప్లెయిన్ లో వచ్చేసి మీకు కావాలి 200 grams, 150 grams స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇది యాంటిక్ లోనే స్మాల్ సైజ్ అండి ఇది? యాంటిక్ లోనే స్మాల్. చూడండి వచ్చేసరికి మనకి వెండి పల్లెలు అనమాట, ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇవి? 500 grams నుంచి వస్తుంది మేడం. ఓకే, దీంట్లో మనకి వేస్టేజ్ కానీ మేకింగ్ ఎలా ఉంటుందండి? 92.5 ప్యూరిటీ వస్తాయి, 5% వేస్టేజ్ ఉంటుంది, 2 rupees నుంచి మేకింగ్ స్టార్ట్ అవుతుంది. మేకింగ్ స్టార్ట్. ఇందులో డిజైన్స్ ఉంటాయి మేడం, ఇంకా డిజైన్స్ ఉంటాయి అందులో. ఓకే, ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి? ఇందులో డిజైన్ వితౌట్ డిజైన్ ప్లెయిన్ వస్తుందండి. ఓకే, ఇది డిన్నర్ ప్లేట్ మోడల్. ఇది డిన్నర్ ప్లేట్ మోడల్ అండి. ఓకే, ఇది కూడా 500 grams నుంచి వస్తుంది. ఓకే, ఇవైతే 100 grams నుంచి స్టార్ట్ అవుతాయండి చిన్నపిల్లలకి. మిక్కీ మౌస్ కొత్తగా ఇప్పుడు వస్తుంది. అవును, చాలా బాగుంది. అవును, ఇది వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేపటికి 250 grams మేడం, 100 grams నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇవి వచ్చి వాటర్ గ్లాసెస్ అండి, మనకి అందులో రకాలు ఉంటాయి. ఓకే, ఇది కూడా 92.5 ప్యూరిటీలో మనకి దొరుకుతుంది. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అండి? 150 grams వస్తుందండి. 150 grams? అవునండి. ఓకే, దీంట్లో మనకి మేకింగ్ ఎలా ఉంటుందండి? ఇది కూడా అంతే, 5% 2 rupees మేకింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇవి చూడండి గ్లాసెస్లోనే 4 sets అండి ఇది? 6 sets అండి.
సిక్స్ సెట్ అండి. సెట్ వైజ్ తీసుకోవాలా? సెట్ వైజ్ అంటే కాదు, ఇది స్టాండ్ కోసం ఉంది, డిస్ప్లే ఉంది. ఓకే, సింగిల్ అయినా తీసుకోవచ్చు అయితే? సింగిల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇది బోరోసిల్ టీ కప్స్ అండి, అంటే డిటాచబుల్ టైప్ మనకి. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది అయితే మీకు 800 grams నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. ఓకే, వీటిలో ఏమైనా సైజెస్ ఉంటాయండి? ఇందులో స్మాల్ కావాలంటే మనకి ఇంకా స్మాల్ వస్తాయి, అందులో 50 grams నుంచి వస్తాయండి. ఓకే, ఇవేమో వాటర్ జగ్స్ అండి, డిన్నర్ సెట్ లోకి. ఓకే, ఇదైతే మీకు 400 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. 400 grams? అవునండి. ఓకే, 400 550. దీంట్లో ఇంకా స్మాల్ సైజ్ ఏమైనా ఉంటాయండి మన దగ్గర? అదే 400 grams నుంచి స్టార్ట్ అవుతుందండి, అదే స్టార్టింగ్ సైజ్. అదే స్టార్టింగ్ సైజ్. ఓకే, దీంట్లో వచ్చేసరికి వేస్టేజ్ ఎలా ఉంటుందండి? ఇవి వచ్చేసి వేస్టేజ్ 5%, మేకింగ్ చార్జెస్ 4 rupees అలా ఉంటాయి మేడం. ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉందండి మన దగ్గర? 63,300 ఉందండి. ఓకే, అంటే పర్ గ్రామ్ లెక్క ఎట్లా? కేజీ లెక్క వస్తుంది, గ్రామ్స్ అంటే 63.3 rupees per gram.